గణాంగాలు తర్వాత క్లాస్ కి స్వాగతం నా పేరు శ్రీమాస్ దూరస్థన బై సైన్స్ యూపీఎస్ వెళ్ళదు చింతలపాలెం సూర్యపేట జిల్లా మనం నిన్న క్లాస్లో గణాంగాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఒకటి అంతర్జీవ ద్రవ్యజాతం గురించి రెండోది గాల్జీ సంక్లిష్టం గురించి మూడోది రైబోజోమ్ల గురించి తర్వాత మైటోకాండ్రియా గురించి ఆ తర్వాత లైసోజోమ్ల గురించి నేర్చుకున్నాం ఈ యొక్క కణాంగంలో అంతర్జీవ ద్రవ్యజాలకం యొక్క పని ఏంటి దాని నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా గాల్జీ సంక్లిష్టము దాని యొక్క విధి విధానాలు ఏంటి దాని నిర్మాణం ఏంటి రైబోజోమ్లు ఎక్కడ ఉంటాయి వాటి పనులు ఏమిటి అదేవిధంగా మైటోకాండ్రియా ఏం చేస్తుంది దాని పని ఏమిటి అదేవిధంగా లైసోజోమ్లు ఏం చేస్తాయి వాటి పని ఏమిటి అనేటువంటి అంశాన్ని మనం నిన్నటి తరగతిలో నేర్చుకున్నాం ఈరోజు మిగతా కణాంగ భాగాలైనటువంటి ప్లాస్టిన్లు మరియు ప్లాస్టిన్లతో పాటు రెటికల్ గురించి ఈరోజు నేర్చుకుందాం ప్లాస్టిన్లు ఎక్కడ ఉంటాయి ప్లాస్టిన్ల యొక్క ముఖ్య పని ఏమిటి ప్లాస్టిక్ ఎన్ని రకాలుగా ఉంటుంది వీటి విధులేమిటి అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకుందాం సర్వసాధారణంగా జంతు కణం వృక్ష కణాన్ని రెండింటిని కూడా కంపేర్ చేసినప్పుడు వృక్ష కణంలో మాత్రమే ఉండేటువంటి కణాంగము ప్లాస్టిక్ ప్లాస్టిక్ అనేటువంటివి మూడు రకాలుగా ఉంటుంది ఒకటి క్రోమోప్లాస్టిడ్లు రెండు క్లోరోప్లాస్టిడ్లు మూడు ల్యూకోప్లాస్టిడ్లు క్రోమోప్లాస్టిడ్ అంటే రంగు రంగులతో కూడినటువంటి వర్ణం కలిగినటువంటి ప్లాస్టిడ్లు అదేవిధంగా క్లోరో అంటే ఆకుపచ్చని వర్ణదాలు ల్యూకో అంటే శ్వేత వర్ణదాలు కూడినటువంటి ప్లాస్టిడ్లు మొక్కలలో ఈ ప్లాస్టిడ్లు ఎక్కడెక్కడ ఉంటాయి వాటి విధులు ఏమిటి అనేటువంటి అంశాన్ని ఒకసారి చూద్దాం క్రోమోప్లాస్టిడ్ ఆకుపచ్చ కలర్ లేనటువంటి అంటే రంగు లేనటువంటి వర్ణాలు తప్ప అన్ని కూడా క్రోమోప్లాస్టిక్ లో ఉంటాయి అంటే ఆరెంజ్ ఎరుపు పసుపు నలుపు పిపిసి దాదాపు మిగతా అన్ని కూడా మొక్కలలో పుష్పాల్లో కానీ వేళ్లలో కానీ కాండాలలో కానీ రంగులని నిర్ణయించేటువంటి ప్లాస్టిక్ అనేటువంటి ఉంటాయి ఆ రంగులు నిర్మించేటువంటి ప్లాస్టిక్లో క్రోమోప్లాస్టిక్ అనేటువంటి ప్రముఖం క్లోరోప్లాస్టిక్ క్లోరో అంటే ఆకుపచ్చని అని అర్థం హరిత పత్రం ఆకుపచ్చని మొక్క ఆకుపచ్చగా ఉంది అంటే కారణం ఏమిటి అంటే క్లోరోప్లాస్టిక్ ల్యూకోప్లాస్టిక్ ల్యూకోప్లాస్టిక్ అనేటువంటి వాటికి రంగు అనేటువంటిది ఉండదు తెల్లగా ఉంటుంది సో మనం ఇక్కడ ఒక మొక్క చూసుకుందాం ఇది ఆరెంజ్ వర్ణంలో ఉంది దాంతోపాటు ఇది కలమన్న అనేటువంటి ఒక డిఫరెంట్ కలర్లో ఉంది ఈ యొక్క పుష్పానికి ఉండేటువంటి రంగు వేరే కలర్లో ఉంది
దీని కింది భాగం చూసినట్లయితే తెలుపు రంగులో ఉంది. సో పుష్పానికి కావాల్సినటువంటి రంగులు నిర్ణయించడంలో పుష్పాలు రకరకాలుగా దొరుకుతుంది మన మార్కెట్లో. బ్లూ, ఎల్లో, రెడ్, బ్లాక్ మొదలైనటువంటి చాలా రకాలైనటువంటి పుష్పాలు ఉన్నాయి. ఆ పుష్పాల రంగును నిర్ణయించడంలో క్రోమోప్లాస్టిడ్ అనేటువంటిది ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఆ తర్వాత క్లోరోప్లాస్టిడ్. ఈ క్లోరోప్లాస్టిడ్ అనేటువంటిది దాదాపుగా ఎక్కడెక్కడ ఉంటాయంటే మొక్క యొక్క కాండంలో కానీ పత్రాలలో కానీ ఫలాలలో కానీ ఉంటుంది. ఈ క్లోరోప్లాస్టిడ్ సర్వసాధారణంగా ఈ ఆకుపచ్చగా ఉండడానికి కారణం ఏంటంటే ఇందులో ఉండేటువంటి క్లోరోఫిల్, క్లోరోఫిల్ అనేటువంటి వర్ణక ద్రవ్య పదార్థం. ఆకుపచ్చగా ఉండేటువంటి క్లోరోఫిల్ అనేటువంటి వర్ణక ద్రవ్య పదార్థం ఉండడం వల్ల ఈ యొక్క మొక్క యొక్క పత్రాలు ఆకుపచ్చగా ఉంటాయి. నెక్స్ట్ ల్యూకోప్లాస్టిడ్. ల్యూకో అంటే రంగు లేని అనొచ్చు, రంగు లేని ప్లాస్టిడ్. మొక్కలో రంగు లేని ప్లాస్టిడ్లు కూడా ఉంటాయి. ఎక్కడ ఉంటాయంటే మొక్క యొక్క వేర్లలో ఉంటాయి. వేర్లను ఎప్పుడైనా చూసినట్లయితే మనము కొన్ని రకాలైనటువంటి వేర్లు తెలుపు వర్ణంలో ఉంటుంది. బీట్రూట్ తెలుపు వర్ణంలో ఉంటుంది. కొన్ని వేర్లను మనం దాని యొక్క బెరడును తొలగించినప్పుడు వేర్లు మనకు తెల్లగా కనిపిస్తుంది. ఆ తెల్లగా కనిపించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ల్యూకోప్లాస్టిడ్. ఈ ల్యూకోప్లాస్టిడ్ ఉండడం వలన వేరు భాగంలో ఎక్కువ ఉండడం వలన అక్కడ రంగు లేనటువంటి వర్ణం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకో చిన్న విషయం అతి ముఖ్యమైనటువంటి ఏంటంటే ప్లాస్టిడ్ ఉండడం అనేటువంటిది మొక్కలకు ఉండేటువంటి ప్రత్యేక లక్షణము, జంతువుల్లో ఉండదు. ఎప్పుడైనా జంతువులో పుట్టినప్పుడు ఒక రంగు, పెరిగినప్పుడు ఇంకొక రంగు, వృద్ధాప్యంలో ఒక రంగు, అదేవిధంగా యవనంలో ఒక రంగు అనేటువంటి వ్యక్తి ఉండడు కదా, మనుషులు ఉండరు కదా. కానీ మొక్కల్లో ఇటువంటి మార్పులు మనం గమనిస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. టొమాటో, టొమాటో యొక్క ఫ్లవర్ను చూసినప్పుడు మొదట వైట్ కలర్లో ఉంటుంది, ల్యూకో ప్లాస్టిడ్లో ఉంటుంది. ఆ తర్వాత ఆ ఫలం కాస్త కొంచెం పెరిగి పెద్దలైనప్పుడు, అంటే చాలా దూరంగా ఉన్నప్పుడు మనకు క్లోరోప్లాస్టిడ్లోకి వస్తుంది, ఆకుపచ్చ కలర్లోకి వస్తుంది టొమాటో. ఆ టొమాటో బాగా పండినప్పుడు క్రోమోప్లాస్ట్లోకి వస్తుంది, ఎరుపు రంగులోకి వస్తుంది. అంటే ఒక ఫలంలో కూడా దాన్ని ప్రారంభ దశ నుంచి చూసుకున్నప్పుడు అంతిమ దశ వరకు అన్ని రకాలైనటువంటి ప్లాస్టిడ్ అన్నది కవర్ చేసింది. కాబట్టి ఈ ప్లాస్టిక్ కలిగి ఉండడం అనేటువంటి మొక్కల యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం అని చెప్పవచ్చు. ప్లాస్టిక్లు, క్రోమోప్లాస్టిక్లు, క్లోరోప్లాస్టిక్లు అండ్ ల్యూకోప్లాస్టిక్లు. ఓకే, సో ఈ ప్లాస్టిక్లు అనేటువంటివి సర్వసాధారణంగా ఈ క్రోమోప్లాస్టిక్లు కావచ్చు, అలాగే క్లోరోప్లాస్టిక్లు కావచ్చు, ల్యూకోప్లాస్టిక్లు కావచ్చు. ఇది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. సర్వసాధారణంగా రియో పత్రం, అదేవిధంగా శైవలాలు, వీటిలో మనకు ఒక్కొక్క రకంగా కనిపిస్తూ ఉంటుంది. శైవలాల్లో ఈ యొక్క ప్లాస్టిక్ చూసినప్పుడు నిచ్చిన ఆకారంలో కనిపిస్తుంటుంది, నిచ్చిన ఆకారం శైవలాలు. కొన్ని ప్లాస్టిక్లు గుండ్రంగా ఉంటాయి, కొన్ని ప్లాస్టిక్లు మందము, వెడల్పు ఇత్యాది రూపాలలో మనకు కనబడుతూ ఉంటుంది. ఇంకా మనం ఈ ప్లాస్టిక్ల గురించి చూసినట్లయితే హరిత రేణువుల్లో అంటే క్లోరోప్లాస్టుల్లో ఈ యొక్క ప్లాస్టిక్ అనేటువంటివి సుమారుగా 4 నుంచి 10 మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉంటుంది. క్లోరోప్లాస్టిక్ అధ్యయనంలో ఈ ప్లాస్టిక్లు, క్లోరోప్లాస్టిక్ అనేటువంటి 4 నుంచి 10 మైక్రాన్ల వ్యాసాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్లాస్టిక్ లేక, ముఖ్యంగా ఈ క్లోరోప్లాస్టిక్ లేక పని ఏంటంటే మనం పైతరగతులు పోయినప్పుడు ఇంకా నేర్చుకుంటాము, దాదాపు 7వ తరగతిలో కూడా నేర్చుకొని ఉన్నాము. కిరణ తినే సమయ క్రియ అంటే ఏంటి అంటే
సూర్యరశ్మిని గ్రహించి సూర్యరశ్మిని గ్రహించి రసాయనిక పదార్థం తయారు చేయడం అంటే పిండి పదార్థాలను తయారు చేయడంలో క్లోరోప్లాస్టిడ్ అనేటువంటి క్లోరోప్లాస్టిడ్ లో ఉండేటువంటి క్లోరోఫిల్ అనేటువంటి అంటే పక్కాగణితం అనేటువంటి ప్రముఖ పాత్ర వహిస్తుందని మనం చెప్పవచ్చు ఓకే రైట్ తర్వాత ఈ ప్లాస్టిడ్లు అయిపోయిన తర్వాత ప్లాస్టిడ్ లో ఏవైతే కిరణజన్య సంయోగ క్రియలో కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొనేటువంటి హరిత రేణువులు ఉంటాయో వాటిలో దాదాపుగా క్లోరోప్లాస్టిడ్లు ఉంటాయంటే సుమారుగా 100 నుంచి 200 క్లోరోప్లాస్ట్లు ఉంటాయి ఇంత ఉన్నప్పుడు మాత్రమే పిండి పదార్థం అనేటువంటిది అక్కడ తయారవుతుంది ఆ తర్వాతది కణంలో చివరైనటువంటి కణము రిక్తికలు ఈ రిక్తికలు అనేటువంటివి దాదాపుగా జంతువులలో చిన్న చిన్న కణాలుగా ఉంటుంది మొక్కల్లో మాత్రం ఇది చాలా పెద్దదిగా కనబడుతుంటుంది ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి పత్రము కలబంద ఈ కలబంద కాండము రసభరితంగా ఉంటుంది రసభరితంగా అంటే దీంట్లో కాస్త గుచ్చుతనం ఎక్కువగా ఉంటుంది దీంట్లో జిగటకారం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఈ రిక్తికలు అనేటువంటివి వృక్ష కణాలలో ఒకట చాలా పెద్ద సంఖ్యలో ఉండి గాలితో నిండినటువంటి మనల్ని కలిగి ఉంటుంది ఈ రిక్తికలు మనము చూసినట్లయితే సర్వసాధారణంగా వీటిని మనము గుర్తించడానికి ఏం చేయాలంటే ఒక వాచ్ గ్లాస్ తీసుకొని ప్రయోగశాలలో ఉన్నటువంటి వాచ్ గ్లాస్ తీసుకొని దీన్ని కాస్త ఈ విధంగా చించి చించి మీన్స్ దాన్ని కట్ చేసి సాఫ్రజీన్ అనేటువంటి ఒక ద్రవ పదార్థాన్ని సాఫ్రజీన్ అనేటువంటి ఒక వర్ణద్రవ్య గుర్తించేటువంటి పదార్థాన్ని తీసుకొని మన వాచ్ గ్లాస్లో పెట్టి దీన్ని కాస్త ప్రెజర్ చేసినట్లయితే ఇందులో ఉండేటువంటి ద్రవ పదార్థం అనేటువంటి బయటకు వస్తుంది బయటకు వచ్చిన దాన్ని ఆ ద్రవ పదార్థాన్ని ఒక స్లైడ్ మీద తీసుకొని మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినట్లయితే మనకు ఒక ఈ విధంగా స్లైడ్ మీద పెద్ద పెద్ద రక్తికలతో కూడినటువంటి గాలితో నిండినటువంటి రక్తికలతో కూడినటువంటి విమానం అనేటువంటిది మనకు కనిపిస్తాయన్నమాట ఈ రక్తికలు అనేటువంటివి ఏం చేస్తాయంటే దాదాపుగా మొక్క యొక్క ఉండేటువంటి కణకటి భాగంలో స్థలాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమిస్తాయి ఆక్రమించడమే కాకుండా ఇంకా ఏం చేస్తాయంటే కణంలో ఉండేటువంటి చివరి భాగాలన్నింటినీ కూడా అంటే కణ భాగంలో ఉండేటువంటి భాగం అంటే ఈ యొక్క పత్ర భాగాన్ని మొత్తాన్ని కూడా నియంత్రిస్తుంది ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చి దీన్ని కంట్రోల్లో ఉండేటట్టుగా ఈ రిక్తికలను బట్టి సహాయపడుతుందని చెప్పవచ్చు అదేవిధంగా ఇంకా ఈ ఏం చేస్తాయంటే ఈ రిక్తికలు అనేటువంటివి కణంలో ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది రిక్తికలు ఏం చేస్తుంది వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది రిక్తికలు అనేటువంటి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది ఈ రిక్తికలు అనేటువంటి ఈ రిక్తికల గురించి మాట్లాడేటప్పుడు ఇందా నేను చెప్పాను జంతు కణాలలో ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి చిన్నవిగా ఉంటాయి వృక్ష కణాలలో మాత్రం ఈ రిక్తికలు అనేటువంటివి చాలా పెద్దవిగా ఉంటాయి స్థలాన్ని ఎక్కువగా ఆక్రమిస్తాయి ఇవి దాదాపుగా వ్యర్థ పదార్థాలను బయటకు తొలగించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పవచ్చు రైట్ కణాలు బల్లపరుపుగా ఉంటాయా కణాలు బల్ల పరుపుగా ఉంటాయి సర్వసాధారణంగా మనం కణాల గురించి మాట్లాడుకున్నప్పుడు కణాలు బల్ల పరుపుగా ఉంటాయి లేదా గుండ్రంగా ఉంటాయి అని అనుకుంటుంటాం మనకు పుస్తకాల్లో ఉన్నటువంటి బొమ్మలు దాదాపుగా 2D నిర్మాణాన్ని కలిగి ఉంటాయి 2 డైమెన్షన్స్ మాత్రమే కనబడతాయి 3వది మనకు కనిపించదు సర్వసాధారణంగా కణాలు అనేటువంటివి
బల్లబరుగా ఉండవు. కణాలు అనేటువంటివి పొడవు, వెడల్పు మరియు మందంను కూడా కలిగి ఉంటుంది. మనం దాదాపుగా మనం కణాన్ని చూసినప్పుడు మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు కణాలు మనకు పొడవు మరియు వెడల్పుగా ఉన్నట్టు మాత్రమే కనబడుతుంది, మందం కనిపించదు. మందం కనిపించినప్పుడు మనం ఏం చేయాలి అంటే మైక్రోస్కోప్ కింద స్లైడ్ కింద మైక్రోస్కోప్ మీద స్లైడ్ కింద అది పెట్టి చూసినప్పుడు దీని యొక్క కాంతి తీవ్రతను అడ్జస్ట్మెంట్ మైక్రోస్కోప్ లో ఉండేటువంటి అడ్జస్ట్మెంట్ లో కాంతి తీవ్రతను మనం తగ్గించినట్లయితే మనకు దీని యొక్క మందం కూడా కొంచెం కనబడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కణాలు అనేటువంటివి దాదాపుగా అంటే కణాలలో ఉన్నటువంటి కణాలు బలపరుపుగా మాత్రమే ఉండవు. అవి మనకు చెప్పినట్టుగా పొడవు, వెడల్పు మరియు మందం కూడా కలిగి ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా సర్వసాధారణంగా ఈ యొక్క కణాలలో కణాలు అనేటువంటివి నిర్దిష్టమైనటువంటి విధులను నిర్వర్తించడానికి అంటే కణంలో నిర్దిష్టమైనటువంటి విధులను నిర్వర్తించడానికి ఈ కణాలు అనేటువంటివి దోహదం చేస్తాయని చెప్పవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనం ఇక్కడ కణాలు బలవరకుగా ఉండవు, కణాలు పొడవు, ఎడల్పు, మందలను కలిగి ఉండి త్రిమితీయ ఆకారంలో అంటే త్రిమితీయ త్రీ డైమెన్షన్ రూపంలో చూసినట్లయితే మనకు మందం కూడా కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. ఆ తర్వాత అసలు కణాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడ నుండి వస్తాయి, కణాలు ఎక్కడి నుంచి వస్తాయి అనేటువంటి అంశం గురించి మాట్లాడేటప్పుడు ఒక ఇద్దరు శాస్త్రవేత్తల గురించి మాట్లాడుతున్నాం. ఒక ఆయన థియోడార్ ష్వాన్, నెక్స్ట్ ఇంకో అతని పేరు జాకబ్ స్లీడర్. ఈ థియోడార్ ష్వాన్ మరియు మాథియా జాకబ్ స్లీడర్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఇద్దరు కూడా 1938-39 సంవత్సరంలో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దాదాపుగా వృక్ష శాస్త్రంలో మొక్కల గురించి మొక్కలో ఉండేటువంటి కణాల గురించి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలు ఇద్దరని చెప్పుకోవచ్చు. ఆ సిద్ధాంతమే కణ సిద్ధాంతం. ఈ కణ సిద్ధాంతం అనేటువంటిది ఏదైతే ఉందో దీన్ని థియోడార్ ష్వాన్ మరియు మాథియాస్ జాకబ్ స్లీడర్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఇద్దరు కూడా ప్రతిపాదించడం జరిగింది 1938-39 సంవత్సరంలో ప్రతిపాదించడం జరిగింది. అయితే ఈ యొక్క మాథియాస్ జాకబ్ స్లీడర్ అనేటువంటి శాస్త్రవేత్త వృక్ష శాస్త్రవేత్త, థియోడార్ ష్వాన్ అనేటువంటి శాస్త్రవేత్త జంతు శాస్త్రవేత్త అంటే జంతువులు జంతువు యొక్క కణాల గురించి ఈయన పరిశోధన చేస్తూ ఉండేవాడు. ఎవరు? థియోడార్ ష్వాన్ అనేటువంటి శాస్త్రవేత్త. అలాగే వృక్ష కణాలు వాటి గురించి మాథియాస్ జాకబ్ స్లీడర్ అనేటువంటి శాస్త్రవేత్త పరిశోధన చేసేవాడు. ఇతను వేరే దేశం ఒక దేశస్థుడు, ఇతను మరో దేశస్థుడు. వీరిద్దరి యొక్క వ్యాసాలు ఆ రోజుల్లో ఉండేటువంటి పత్రికల్లో ప్రచురితమవడము, వీరిద్దరు భావాలు ఒకే విధంగా ఉండటము, వీరిద్దరు ఒకే చోట చేరి ఈ యొక్క కణ సిద్ధాంతము 1839 సంవత్సరంలో ప్రతిపాదించడం జరిగింది. ఈ థియోడార్ ష్వాన్ మరియు మాథియాస్ జాకబ్ స్లీడర్ అనేటువంటి శాస్త్రవేత్తలు దాదాపుగా వృక్ష కణాలు కానీ వృక్షాలు కానీ జంతువులు కానీ వీరెండు కూడా కణాల చేత నిర్మింపబడ్డాయి,
కణాలచే నిర్మింపబడ్డాయి అనేటువంటి అంశాన్ని ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. అంటే జంతువులైనా సరే మొక్కలైనా సరే కణాల చేత నిర్మింపబడ్డాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది. వీళ్ళిద్దరూ తమ యొక్క సిద్ధాంతాన్ని క్రోడీకరించుకొని ఒక చోట చేరి తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 1838 పేటెంట్ సంస్థలో కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ కణ సిద్ధాంతాన్ని కణాన్ని కనుగొన్న దాదాపుగా 200 సంవత్సరాల తర్వాత కణ సిద్ధాంతం అనేటువంటిది ప్రతిపాదించబడింది. దాదాపుగా 200 సంవత్సరాల తర్వాత కణాన్ని కనుగొనేటువంటి శాస్త్రవేత్త రాబర్ట్ హుక్. ఈ రాబర్ట్ హుక్ కణాన్ని కనుగొన్న తర్వాత దాదాపుగా 200 సంవత్సరాల తర్వాత మొక్కలలో జంతువుల్లో ఉండేటువంటి శరీర నిర్మాణాలన్నీ కూడా కణాల చేత నిర్మింపబడ్డాయనేటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియజేసినటువంటి గొప్ప మేధావులు ష్వాన్ మరియు స్లీడను. కణముల గురించి మొట్టమొదటిసారిగా తర్వాత కణముల గురించి చాలా మంది చాలా రకాలుగా సిద్ధాంతాలు ప్రతిపాదించారు. కానీ మొట్టమొదటి సిద్ధాంతం ప్రతిపాదించిన మాత్రము థియోడార్ ష్వాన్ మరియు మాథియస్ జాకబ్ స్లీడన్ అనేటువంటి శాస్త్రవేత్త అని చెప్పవచ్చు. అయితే వీరు ప్రతిపాదించినటువంటి కణ సిద్ధాంతము అంతగా ఆమోదయోగ్యంగా లేనటువంటి సందర్భంలో ఒక 1855వ సంవత్సరంలో రూడాల్ఫ్ వీర్కో అనేటువంటి శాస్త్రవేత్త ఏ సంవత్సరంలో 1855వ సంవత్సరంలో రూడాల్ఫ్ వీర్కో అనేటువంటి శాస్త్రవేత్త కణాలు విభజన చెందుతాయి అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిసారి కనుగొన్నాడు. కణాలు విభజన చెందుతాయి అంటే కణాలు విడిపోతాయి అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిసారిగా 1855వ సంవత్సరంలో రూడాల్ఫ్ వీర్కో అనేటువంటి శాస్త్రవేత్త కణాలు విడిపోతాయి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. తెలియచేయటది కాదు, ఆ తర్వాత ఆయన ఏం చేశారంటే కొత్తగా ఏర్పడినటువంటి కణాలన్నీ కూడా పాత కణాల నుంచే ఏర్పడ్డాయి అనేటువంటి విషయాన్ని కూడా ఈ రూడాల్ఫ్ వీర్కో అనేటువంటి శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. అంటే పాత కణాల నుంచి కొత్త కణాలు ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని రూడాల్ఫ్ వీర్కో చెప్పడం జరిగింది. దాంతోపాటు కణాలు విభజన చెందుతాయి, అంటే 1, 2, 4, 8, 16 ఆ విధంగా కణాలు విభజన చెందుతాయనేటువంటి విషయాన్ని రూడాల్ఫ్ వీర్కో అనేటువంటి శాస్త్రవేత్త తెలియజేసి ప్రపంచానికి సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. ఆయన సిద్ధాంతంలో ముఖ్యమైనటువంటి అంశాలు 2 ఉన్నాయి. ఈ స్లీడన్ మరియు ష్వాన్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఈ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి దాంట్లో మనము కొత్త అంశాలు ఏం చేరాయంటే జీవరాశులన్నీ వాటి ఉత్పన్నాలతో నిమితమై ఉంటాయి. రెండోది ఏంటంటే దాదాపుగా కణాలన్నీ కూడా పాత తరం కణాల చేత నిర్మింపబడి ఉంటాయి. పాత కణాల చే కొత్త కణాలు ఏర్పడతాయి. ఈ యొక్క రూడాల్ఫ్ వీర్కో మరియు దీని తదుపరి కణ విభజన జరుగుతుందా అనేటువంటి విషయాన్ని తెలియజేసిన తర్వాత కణ సిద్ధాంతంలో కొన్ని మార్పులు చేయబడ్డాయి. అవి ఏంటంటే జీవరాశుల్లో ఉన్నటువంటి కణాలన్నీ కూడా వాటి ఉత్పన్నాలతో నిర్మితాయి. రెండోది కణాలన్నీ కూడా పాత తరం కణాల చేత కొత్త కణాలు ఏర్పడతాయనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇది కణ సిద్ధాంతంలో ప్రతిపాదించినటువంటి
నేను మర్చిపోయాను. 1830 సంవత్సరంలో తన సిద్ధాంతం ప్రతిపాదిస్తే ఆ తర్వాత 1855వ సంవత్సరంలో కూడా పీకో అనేటువంటి శాస్త్రవేత్త కణాలలో విభజన జరుగుతుందనేటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. ఇది కణాలలో ఉన్నటువంటి కణాంగాలను కూడా మనం నేర్చుకోవడం జరిగింది. నిన్నటి క్లాస్ లో మనము అంతర్జీవ ద్రవ్యాల గురించి నేర్చుకున్నాము, దాని సంక్లిష్టము, అదేవిధంగా రైబోజోమ్ గురించి నేర్చుకున్నాము, అదేవిధంగా మైక్రోకాండ్రియా లైసోజోమ్ల గురించి మనం నిన్న నేర్చుకున్నాము. ఈరోజు మనం ప్లాస్టిక్ మరియు రిక్తికల గురించి, దాంతోపాటు కణాలు కూడా బలపత్రంగా ఉంటాయా, కణాలు ఎక్కడి నుంచి వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు నేర్చుకున్నాము. ఒకసారి ప్లాస్టిక్ల గురించి మాట్లాడుకుంటే ప్లాస్టిక్లు మూడు రకాలుగా ఉంటాయి. క్రోమోప్లాస్టిక్లు, క్రోమో ప్లాస్టిక్లు, క్లోరోప్లాస్టిక్లు అండ్ ల్యూకోప్లాస్టిక్లు. ఈ క్రోమోప్లాస్టిక్లు మొక్కలో ఉండేటువంటి వివిధ వర్ణాలను కలిగించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. అదేవిధంగా క్లోరోప్లాస్టిక్లు కిణగిన సమయక్రియ జరగడంలో ప్రముఖ పాత్ర అయినటువంటి పత్రహితం క్లోరోఫిల్ ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. ల్యూకోప్లాస్టిక్లు రంగులేనటువంటి వర్ణరహిత పదార్థాలు వేరులో ఒకటం, అలాగే కొన్ని రకాలైనటువంటి పత్రాలలో ఒకటి కూడా ల్యూకోప్లాస్టిక్లు అనేటువంటివి ఉంటాయి. సర్వసాధారణంగా నేను ఇందులో చెప్పాను, ప్లాస్టిక్లు ఉండటం అనేటువంటి మొక్కల యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణము, జంతువుల్లో ప్లాస్టిక్లు అనేటువంటివి ఉండవు. ఈ విషయాన్ని కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ రిక్తికలు. రిక్తికలు అనేటువంటి దాదాపుగా జంతువుల్లో చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. మొక్కలలో అందులో కాండ రసభరితంగా ఉండేటువంటి మొక్క యొక్క పత్రంలో రిక్తికలు అనేటువంటివి ఉంటాయి. మొక్క పెరిగి పెద్దగా అవుతున్న కొద్దీ ఈ రిక్తికలు ఆ యొక్క పత్రం యొక్క భాగాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమిస్తాయి. ఇందులో కండరంలో ఇవి తేజాడుతూ ఉంటాయి. ఈ రిక్తికలు చేసేటువంటి ప్రధానమైనటువంటి పని ఏమిటి అంటే మొక్కలో ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో, వ్యర్థ పదార్థాలను తొలగించడంలో ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుందన్నమాట ఈ యొక్క రిక్తికలు అనేటువంటివి. నెక్స్ట్ ఇందాక చెప్పాను మనం కణాలు బలపత్రంగా ఉంటాయా లేదు, కణాలు పొడవు ఎడలుపులతో పాటు మందం కూడా కలిగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం జరిగింది. మన టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి పటాలన్నీ కూడా త్రీ డైమెన్షనల్ అంటే ద్విముఖ్యంగా ఉంటాయన్నమాట. మనకు మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు ఆ యొక్క కాంతిని అడ్జస్ట్మెంట్ చేసినట్లయితే, మైక్రోస్కోప్ యొక్క కాంతిని ప్రసరించేటువంటి విధానాన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసినట్లయితే మనకు త్రీడీ పిక్చర్స్ కూడా కనిపిస్తాయి. అంటే పొడవు ఎడలుపులతో పాటు మందం కూడా, కణం యొక్క మందం కూడా కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనము ఇలా మాట్లాడుతున్నాము. ఆ తర్వాత కణాలు ఎక్కడి నుంచి వస్తాయి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన తల్లిదండ్రుల నుంచి వచ్చాము. మన తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చారు. అట్లాగే ఇక్కడ కూడా కణాలు ఎక్కడి నుంచి వస్తాయి, కణాలు ఎక్కడి నుంచి వస్తాయి, పాత తరపు కణాల నుంచి వస్తాయి, పాత తరపు కణాల నుంచి వస్తాయి అనేటువంటి విషయాల గురించి ఈ జంతు శాస్త్రవేత్తలు మరియు వృక్ష శాస్త్రవేత్తలైనటువంటి స్త్రీడా మరియు కీడా శ్రాన్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఇద్దరు కూడా కణ సిద్ధాంతంను 1838వ సంవత్సరంలో మనకు చెప్పారని చెప్పాను. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలు స్త్రీడా మరియు శ్వాన్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్త్రీడా అండ్ శ్వాన్ సరిగ్గా గుర్తించలేనటువంటి విషయాన్ని రూడా తీర్కో అనేటువంటి శాస్త్రవేత్త 1855వ సంవత్సరంలో కణంలో విభజన జరుగుతుంది, కణాలన్నీ కూడా పాత దర్పణం నుంచి పుడతాయి అనేటువంటి విషయాన్ని, కొత్త విషయాన్ని తెలియజేయడం జరిగింది. సో ఆ కణ సిద్ధాంతం ఒకసారి మనం చూసినట్లయితే జీవరాశులన్నీ వాటి ఉత్పన్నాలతో నిర్మితమై ఉంటాయి. రెండవది కణాలన్నీ కూడా పాతతరం కణాల చేత కొత్త కణాలు ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవచ్చు. ఇది క్లాస్ సంబంధించినటువంటిది. ఇందులో ప్రశ్నలు ఏమైనా అడగడానికి అవకాశం ఉంది అంటే ఉంది, ప్లాస్టిక్లు ఎక్కడ ఉంటాయి, అవి ఎన్ని రకాలు, అవి ఏవి, ఈ విధంగా ప్రశ్న అడగవచ్చు. రిక్తికలు మొక్కల్లో ఎక్కువ పెద్ద కణికల రూపంలో ఎందుకుంటుంది, జంతువులు ఎందుకుండదు అనేటువంటి విషయాన్ని అడగవచ్చు.
రెండోది కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు వారు ఏం ప్రతిపాదించారనేటువంటి విషయాన్ని చెప్పవచ్చు రెండోది ఇంకా కణాలు బలపడుతూనే ఉంటాయా ప్రశ్న ఇవ్వచ్చు ఎందుకు ఇటువంటి ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇది మనము కణం కణంలో ఉన్నటువంటి కణాంగాల గురించి మనం పూర్తిగా నేర్చుకున్నాము మిగతా అంశం గురించి మనము తర్వాత క్లాస్ నేర్చుకుందాం నమస్కారం